హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెగ్యులర్ రివ్యూస్ ఈ ఛానల్ లోనే పోస్ట్ అవుతాయి అలాగే నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ప్రతిరోజు లింక్ మీకోసం అక్కడ అప్డేట్ చేస్తున్నా చాలా మంది అడుగుతున్నారు మీ రివ్యూస్ ఎక్కడ ఉంటున్నాయి సరే మాకు కనిపించట్లేదు మాకు కనిపించట్లేదు అని నా ఫేస్బుక్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఆ లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అక్కడ జిఎన్ఎన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అందుతూనే ఉంటాయి ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఘట్టం అనేది పూర్తయింది సూర్యకిరణ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హౌస్ మేట్స్ గురించి ఒక చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాడు నాకు తెలిసి సూర్యకిరణ్ తన ఎలిమినేషన్ ని ముందుగానే ఊహించుంటాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ డే నుంచి తను ఎలా మాట్లాడుతున్నాడో తనకి బాగా అర్థమవుతుంది తనకి బాగా తెలుస్తుంది అంతేకాదు ఏ హౌస్ మేట్ ఎలాంటి గేమ్ ప్లానింగ్తో బిగ్ బాస్ సీజన్లోకి వచ్చారు అనేది కూడా తను వర్కౌట్ చేసుకునే మైండ్ గేమ్తో తను ప్లానింగ్ అనేది బ్రెయిన్లో నడుస్తూనే ఉందని నేను అనుకుంటున్నా అలాగే అందరూ కూడా ఈ వర్కౌట్ గేమ్ ప్లాన్ అనేది తను ముందుగానే గెస్ చేశాడు కూడా అందుకే యానిమల్స్ గేమ్ ఆడేటప్పుడు ఒక చక్కని వివరణ అనేది ఇచ్చాడు ఎవరు ఏంటి ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవరి గేమ్ ప్లాన్ ఏంటి ఎవరి స్ట్రాటజీ ఏంటి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు ముఖ్యంగా గంగవకి ఇచ్చినప్పుడు అందరూ సూపర్ బనారు అలాగే నోయల్కి నక్క లాసిక్ గాడిద మోనాల్కి నెమలి దేవికి మోసలి ఇలా ఇచ్చి ఒక చక్కటి వివరణ అనేది కూడా ఇచ్చాడు అది బాగా నచ్చింది అందరికి ఇక ఇక్కడే అందరి మనసుల్ని దోచుకున్నాడు సూర్యకిరణ్ ఫస్ట్ నుంచి కూడా అభిజిత్ అండ్ హారిక టీమ్ తో కాస్త సూర్యకిరణ్కి ప్రాబ్లం ఉన్నట్లుగానే ఉంది అందుకే నామినేషన్స్ లోకి వచ్చాడు వాళ్ళు నామినేషన్ కూడా చేశారు అందుకే ఎక్స్ప్లెనేషన్ అనేది కాస్త తేడా కొట్టింది మేబీ తనని నామినేట్ చేశారని ఒక గ్రజ్ అయి ఉండొచ్చు లేదా ఒక ఉండొచ్చు అని నాగార్జున కూడా గెస్ట్ చేసి అక్కడ మాట్లాడాడు కూడా ఇక్కడ నిజానికి ఓటింగ్ ప్రకారం చూస్తే సూర్యకిరణ్ లీస్ట్ లో ఉన్నాడు అయితే గురువారం శుక్రవారం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రెండు రోజులు కూడా సూర్యకిరణ్ కి ఎక్కువగానే ఓట్లు పోలయ్యాయి కానీ సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వకూడదని మరికొన్ని వారాలు ఉండాలని చాలా మంది కామెంట్లు కూడా చేశారు నాకు పర్సనల్ గా మెసేజెస్ కూడా పెట్టారు సార్ సూర్యకిరణ్ వెళ్లిపోతే మజా ఉండదు సార్ కాస్త కోసం ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా లేదా గొడవలు చేయాలన్నా హౌస్ లో ఏదైనా టాస్క్ లో హౌస్ మేట్స్ కి హెల్ప్ చేయాలన్నా కాస్త డైరెక్షన్ చెప్పాలన్నా కూడా ఆయన ఉంటే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు కానీ ఏం చేస్తాం అప్పటికే డ్యామేజ్ అనేది అయిపోయింది ఆయన లీస్ట్ ఓటింగ్ కి వెళ్లిపోయారు అందుకే నామినేషన్స్ జరిగిన రెండు రోజుల్లోనే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఆ రెండు రోజులే హ్యూజ్ గా ఓటింగ్ అనేది చేయాలి లేదంటే లాస్ట్ త్రీ డేస్ ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు వాళ్ళ పైనున్న వాళ్ళని క్రాస్ చేయలేరు ఓటింగ్ లో క్రాస్ చేసి పైకి వెళ్ళలేరు ఇక చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సూర్యకిరణ్ గారు ఎందుకు ఆడియన్స్ కి నచ్చలేదు ఒక వీడియో చేయించారని అని చాలా మంది అడిగారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ ప్రధానమైన కారణం రీజన్ అనేది నేను చెప్తాను ఏంటంటే అది అసహనం మాత్రమే అని చెప్తా ఎందుకంటే లేకొద్దు ఏదైనా స్ట్రైట్గా గా చెప్పు నాకు వినే ఓపిక లేదంటాం ఎదుటి వారిని డామినేట్ చేసి మాట్లాడటం అనేది ఫస్ట్ టూ డేస్ లోనే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోయింది ఆడియన్స్ కి సూర్యకిరణ్ మీద అంతేకాదు నామినేషన్స్ అప్పుడు తన విన్న తనే క్లోజ్ చేసుకున్నాడు ఇక్కడ హౌస్ మేట్స్ చెప్పే రీజన్స్ ని ఆయన వినదలుచుకోలేదు ఓకే నేను నామినేషన్కి వెళ్తానా ఆ జనాలు కాపాడతారలా చూద్దామని తన విండోని తనే క్లోజ్ చేసుకున్నాడు ఆ నువ్వు చెప్తే నేను నేర్చుకోవడానికి ఇక్కడ రాలేదు అనే భావనలో ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఆడియన్స్ కి అదే కనెక్ట్ అయింది అలాగే అనుకుంటున్నాడని వాళ్ళకి అలాగే అనిపించింది వాళ్ళ భావన కూడా అదే అసలు ఆయన ఎదుటి వారిని మాట్లాడిన ఎవరు ఏంటి అని దీంతో ఎవరు కూడా ఓట్లు వేయడానికి ఇష్టపడలేదు ఓట్లు వేయలేదు ఇంకో రీజన్ ఏంటంటే ఏడుగురు నామినేషన్లు ఉండటం అనేది కూడా ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి ఎవరికి ఓటు వేయాలనేది ఇంకా ఆడియన్స్లో క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఓట్లు వీళ్ళకి కొద్దిగా ఓట్లు వేస్తూ ఈ ఓట్లని స్ప్లిట్ చేశారు సో దానివల్ల కూడా సూర్యకిరణ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది ఇక నేను చెప్పినట్లుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సాయి కుమార్ పంపన వెళ్ళాడు కాకపోతే కాస్త పేరు మార్చుకుని పంపన కుమార్ సాయి అని పెట్టుకుని లోపలికి వెళ్ళాడు ముక్కు అవినాష్ని ముందుగా పంపిద్దాం అనుకున్నారు కానీ ముక్కు అవినాష్ని ఒక వారం ఆపి పెట్టారు మేబీ థర్డ్ వీక్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ముక్కు అవినాష్తో పాటు స్వాతి దీక్షిత్ ఇద్దరిని ఒకేసారి పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నా మరి చూద్దాం ఇక నెక్స్ట్ రేపు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో ఎవరు నామినేషన్ వస్తారు అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పరిటాలమూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బాయ్ Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.